లాహిరి ఐదవ భాగం నాలుగవ భాగంలో గోపాలం కామినితో తిరగడం చూసిన ద్రౌపది హుందాగా ఎలాంటి వాగ్వివాదాలు భర్తతో పెట్టుకోకుండా భర్తకి దూరంగా మసులుకోవడం ప్రారంభిస్తుంది విషయం తెలిసి గోపాల్ కాళ్ళ వెళ్లా పడతాడు కానీ ద్రౌపది సమయం కోరుతుంది కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉండాలని నిర్ణయించుకొని పల్లవిని తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది కొన్ని నెలలు కాగానే సోనాబాయి భర్త అనుమానంతో ద్రౌపది కాపురం గురించి చర్చించుకోవడం పల్లవి విని తల్లిని ప్రశ్నిస్తుంది పల్లవి కోసం గోపాల్ని క్షమించి రమ్మంటుంది అతనితో పాటు చుట్టాలు కూడా వస్తారు ఇంతలో ద్రౌపది తండ్రికి సీరియస్ అవుతుంది మరోసారి చూడరాని పరిస్థితుల్లో గోపాల్ని ద్రౌపది చూస్తుంది తండ్రి చనిపోవడానికి భర్త గుణం కూడా ఒక కారణమని గ్రహించి కుమిలిపోతుంది తండ్రి అంత్యక్రియలు స్వహస్తాలతో పూర్తి చేస్తుంది ద్రౌపది గోపాల్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు వ్యాపారం చూసుకోవడానికి కథ కొనసాగుతుంది తండ్రి పోయిన దుఃఖం నుండి మెల్లగా కోలుకుంటుంది ద్రౌపది కూతురుతో కబుర్లు చెప్తూ జీవోత్సవంగా ఉన్న తల్లిని ఈ లోకంలోకి తేవాలని ప్రయత్నిస్తూ సాయంత్రాలు ఫకీర్తో నాగప్పతో ఆధ్యాత్మిక చర్చలు జరుపుతుంది వాళ్ళు చెప్పేవి హేతువాదానికి అందేవి కావని తెలిసి మీమాంస పెరుగుతుందని వెడుతుంది ఆ రోజు వచ్చిన పోస్ట్ చూసుకుంటూ చిరపరిచితమైన చేతిరాత చూసి ఆగిపోయింది గోపాల్ ఉత్తరం విప్పలేకపోయింది అది అలాగే పట్టుకు వెళ్ళి బెడ్రూమ్లో పడేసింది కుదుట పడుతున్న మనసు అల్లకల్లోలమైంది మమ్మీ ఈరోజు జూనియర్ త్రోబాల్లో నేను ఫస్ట్ వచ్చాను ఓ స్వీట్ గుడ్ న్యూస్ అరే డాడీ ఉత్తరం నాకేం రాశారు మమ్మీ చింపలేదా ఉత్తరం తీసి తల్లికిచ్చింది ఎప్పుడూ ద్రౌపది ఉత్తరంలో కూతురికి రాసిన భాగం చింపిస్తుంది అమ్మమ్మని లేపి టిఫిన్ పెట్టించుకో నీ ఉత్తరం తెస్తాను ఓకే పల్లవి వెళ్ళిపోయింది మెల్లగా ఉత్తరం విప్పింది ఏం రాస్తాడు క్షమించమంటాడా బాధపడతాడా డియర్ ద్రౌపది ఈ ఉత్తరం రాసే పరిస్థితి నువ్వే కల్పించావు దాపరికం లేకుండా ఉత్తరం ద్వారా నా మనసు తెలుపుతున్నాను నిన్ను ఒక దేవిగా చేరాలంటే పవిత్రంగా ఒక పరిధిలో ఉండే ప్రవర్తించాలి నాకంటే వయసులో పెద్దదానివన్న భావం నన్నెప్పుడూ స్వేచ్ఛగా నిన్ను చేరనివ్వలేదు నాకు నేను కోరిన ఉద్రేకపూరితమైన సెక్స్ జీవితం కావాలి అలసి అమాయకంగా అతి పవిత్రంగా నిద్రపోతున్న నిన్ను రెండవసారి తాకాలంటే జంకు పుట్టి ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపాను మన జీవితం ఒక్కటైనా కొన్ని విషయాలలో దారులు వేరు అందుకే తేలిగ్గా కామినీ కౌగిట్లో వాలాను నువ్వు అతి పవిత్రము అనుకునే సెక్స్ నా దృష్టిలో ఓ నీడ్ మాత్రమే ఈ చాటుమాటు జీవితం ఎందుకు నేను చెప్పినట్లు విని నేను ఆడమన్నట్లు ఆడగలిగిన నా మేనకోడలు నాగమణిని వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నా అదీ కాక పల్లవి ఒకతే సంతానం అదో అసంతృప్తి కామెనితో చూసి నన్ను ఏవగించుకున్న నువ్వు తిరిగి నాకు కావలసిన జీవితం ఇస్తావు అనుకోవటం భ్రమ ఇక చదవలేక ఉత్తరం చించి చిన్న చిన్న ముక్కలు చేసింది ఆమె హృదయం కూడా అదే స్థితిలో ఉంది మమ్మీ డాడీ ఉత్తరమేది మూతి తుడుచుకుంటూ వచ్చింది పల్లవి ఉలిక్కి పడింది ఏం జవాబు చెప్తుంది నీకు ప్రత్యేకంగా రాస్తారట వెళ్ళి ట్రంకాలు బుక్ చేసి మాట్లాడు ఏం జరిగింది మమ్మీ చురుకైన పల్లవి ఏదో జరగరాంది జరిగిందని గ్రహించింది తల్లి ముఖం చూసి ఏం లేదు డాడీకి నా మీద కోపం వచ్చింది ఎందుకు బొంబాయి వెళ్ళలేదని అయితే నేను మాట్లాడతాను పల్లవి ట్రంకాలు బుక్ చేసింది లైన్ దొరికే వరకు అలాగే కూర్చుంది లైన్ దొరకగానే తల్లిని కేకేసి ఉత్సాహంగా మాట్లాడింది మమ్మీ రా డాడీ లైన్లో ఉన్నారు ద్రౌపది మెల్లగా దిగి వచ్చింది ఆమె ఫోన్ తీసుకుంది మామూలుగా ఉండడానికి విశ్వప్రయత్నం చేసింది హలో గోపి కంగ్రాచ్యులేషన్ నా అంగీకారమా అందుకే అభినందనలు పల్లవిని మర్చిపోకు అదొక్కటే నేను కోరేది ఫోన్ పెట్టేసింది ఎందుకు మమ్మీ డాడీకి కంగ్రాట్స్ చెప్పావు మేమిద్దరం జీవితమనే ఓ రేస్లో పాల్గొన్నాం పళ్ళు ఆయన గెలిచాడు నేను ఓడిపోయాను నాకు ముందే చెప్పలేదేం నేను కంగ్రాట్స్ చెప్పేదాన్ని కలిసినప్పుడు చెప్దు గాని అన్నది వచ్చే కన్నీరు ఆపుకుంటూ ఛీ తనెందుకు దుఃఖించాలి తను కోర్కెలకు బానిసైనవాడు ఎందరో ముందుకొస్తారు తనను పునర్వివాహం చేసుకోవటానికి కానీ సంసారం మగాడి సాంగత్యం తలుచుకుంటే గుండె అదిరిపోతుంది ఏహ్యత కలుగుతోంది తన ఆర్తి అది కాదు అంతే ఆనాటితో ఆమెకు బంధం తెగిపోయి కొత్త బంధం ఏర్పడినట్లు అనిపించింది అదే అనంతమైన ఈ విశ్వంలో మనిషికి మనిషికి ఉండే బంధు మానవత బంధం మర్నాడు లేచింది మెల్లగా గరాజులు సర్వెంట్ క్వార్టర్స్ బాగు చేయించింది ఎందుకమ్మా పనివారు అడిగారు నాన్నగారి పేరు మీదుగా ఇక్కడో ఉచిత వయోజన విద్యా కేంద్రం పెడదామని అంటే మీలాంటి పెద్దవారికి నాలుగు అక్షరాలు చెప్తాను చీ పోండి వారు అబద్ధం అనుకున్నారు అమాయకులు అనుకుంది రెండవ రోజు సాహెబుల గుట్టకు వెళ్ళొస్తూ ఒకచోట తమ దగ్గర గుమాస్తగా పనిచేసిన పండరిని చూసి గుర్రం దిగి నడిపించుకుంటూ ముందుకు నడిచింది ఆమెను చూసి అక్కడ మోగిన జనం ఉలిక్కి పడ్డట్టు పక్కకు తప్పుకున్నారు పండరి పోతులా ఉన్న ఒకడిని ఆచంప ఈ చంప వాయిస్తున్నాడు ఏమిటి పండరి ఏమిట అఘాయిత్యం మున్నమ్మ మీరా వీడి నోరు పడిపోను ఎంత మాట అంటున్నాడో చూడండి ఏమన్నాను అందరూ అనుకుంటుంటే అన్నాను అతను విదిలించుకొని నిలబడ్డాడు అతన్ని చాలాసార్లు తమ పొలంలో కూలి చేయటం చూసింది ఏమంటున్నారు అందరూ పాపం పుణ్యం దేవుని కిరక నాకెందుకమ్మా పోబోయాడు ఆగు అదేమిటో చెప్పి బయలుదేరు పంజాబీ దుస్తుల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ద్రౌపదిని చూడగానే భాయంతో గజగజ వణికిపోయాడు తప్పు కాయండ్రి కాళ్ల మీద పడబోయాడు ఎంత భయంకరమైన సత్యానైనా భరిస్తాను ఏమనుకుంటున్నారు చెప్పు అది కాదమ్మా నిన్న సంత కదా అలా ఊళ్ళో కెడితే మీ బిడ్డ ఫకీరోణ్ణి మరిగి మొగణ్ణి ఇడిచిపెట్టిందట అన్నారమ్మా బుద్ధి లేక పండరయ్యను అడిగాను చెంపలు వాయించుకున్నాడు విన్న ద్రౌపది ప్రతిమలా నిలబడిపోయింది ఆమె కలలో కూడా ఊహించని విషయం నోర్మొయ్ పండరి బూతులు తిడుతున్నాడు అయ్యా చేన్లు ఆవు పడ్డది అక్కడి నుండి వెళ్ళిపోయాడతను మూర్ఖుల మాటలకేం లేమ్మా ఓదార్చబోయాడు పండరి ఆమె కళ్ళం చేతపట్టుకుని మెల్లగా నడిచొచ్చింది రెండు మైళ్ళు ఎలా నడిచిందో ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలియదు గుర్రాన్ని వదిలి ఇంట్లోకి వెళ్ళింది అక్కడే ఆడుతున్న పల్లవి వచ్చి గుర్రాన్ని కట్టేసింది ఓ ఓ ఆగమ్మా దాణా పెడతాను అని దాని వీపు రాసి వచ్చింది మమ్మీ అలా ఉన్నావేం ఎలా ఉన్నాను నిన్ను అమ్మమ్మను చూస్తే భయం వేస్తోంది ఎందుకు ఎప్పుడూ ఏడుస్తూ మాట్లాడక తిరుగుతారు మనం బాంబే డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం తాతయ్య పోయారు కదూ అందుకు బాధ అమ్మమ్మ కూడా అంతే వచ్చేవారం డాడీ వస్తారు అన్నది ఆ తరువాత కూతురి కోసం ఆనందంగా తిరుగుతోంది ఎన్నో ఇండోర్ గేమ్స్ ఆడుతుంది పల్లవి రైల్మేట్స్ అంతా వస్తారు కాలక్షేపం అవుతోంది బయటికి పోవటం పూర్తిగా మానేసింది ద్రౌపది వయోజన విద్య గురించి ఆలోచించటం మానేసింది ఆ రోజు టెలిగ్రామ్ వచ్చింది గోపాల్ వస్తున్నానని వచ్చి ఏదైనా హోటల్లో ఉంటానని తల్లి దగ్గర గోపాల్ రహస్యం దాచలేను అనుకుని మెల్లగా తల్లి గదిలోకి వెళ్ళింది అమ్మా ఏమిటి మున్ని ఆమె ముఖం చూడలేకపోయింది తాంబూలం మానటం వల్ల పళ్ళు పెదాలు నల్లగా వికారంగా తయారయ్యాయి తెల్ల చీరతో భయం కలిగించేలా ఉంది అమ్మా ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం అతని పిలుపు వచ్చే వరకు అల్లుడి నుంచి ఉత్తరం వచ్చిందా అన్నది నేలచూపులు చూస్తూ ఇక్కడికి వచ్చేయమను నువ్వు ఇక్కడ ఆయనక్కడ ఎందుకు సరే ఒక చిన్న మాట ఏమిటమ్మా పల్లవి ఒకటి అయింది ఇబ్బంది అంటే నా విషయం చూడండి మిమ్మల్ని వదిలిపోలేను అటు వారు ఒంటరిగా ఉండాలి అందుకే ఓ నిర్ణయానికి వచ్చానమ్మా ఏమిటి ఆయనని తిరిగి వివాహం చేసుకోమని మున్ని ఆమె చెంప మంది అమ్మా చెంప తడుముకుంది మళ్ళీ అలాంటి అప్రాచ్యపు మాటలు మాట్లాడామంటే చంపేస్తాను జీవితం అంటే పిల్లలు అటగా ఉందా ద్రౌపది లేచి తన గదిలోకి వచ్చింది తల్లి ఎన్నడూ గట్టిగా కోప్పడి కూడా ఎరగదు అంత దెబ్బ వేసిందంటే తన మాటలకి ఆమె ఎంత ప్రభావితురాలైందో ఆలోచిస్తూ కూర్చుంది మున్ని తూలుతూ వచ్చింది సోనాబాయి ఆమె ముఖంలోని దైన్యం చూస్తే తనను కొట్టినందుకు పశ్చాత్తాపడుతోందని అర్థమైంది అమ్మ నాకేం కోపం లేదు అన్నది మెల్లగా కాదు మున్ని ఒక ప్రశ్న అడుగుతాను అమ్మ మీద గౌరవం ఉంటే నిజం చెప్పు అడగమ్మా అన్నది గుండె దడదడలాడుతుండగా గోపాల్ వివాహం చేసుకున్నాడు నిన్ను నిరాదరిస్తున్నాడు అతని తప్పు కప్పిపుచ్చాలని అబద్ధమాడుతున్నావు కదూ అమ్మా అమ్మ మీద ఒట్టేశావు అవునమ్మా ఈ పాటికి అతని వివాహం అయి ఉంటుంది నన్ను నిరాధన చెయ్యలేదు అన్నది తాము వివాహం కాగానే వచ్చి దండలు తీసి కొయ్యకు వేశారు అవి అలాగే ఉన్నాయి పూలు వాడి రాలిపోయాయి ఆ దారాల వంక చూసింది తల్లి కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక సోనాబాయి తిరిగి వెళ్ళిపోయింది నారాయణరావు తీసి చదివింది బాపిరాజు గారి కల్పన కాకపోతే నారాయణరావు లాంటి వ్యక్తులు ఉంటారా ఎంత ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్నమ్మ అమ్మ పిలిస్తే పలకటం లేదు బుచ్చమ్మ పరిగెత్తుకొచ్చింది ద్రౌపది తల్లి గదిలోకి వెళ్ళి అచేతనంగా పడి ఉన్న ఆమె తలను ఒడిలోకి పెట్టుకొని డాక్టర్ దగ్గరికి మనిషిని పంపింది అతను వచ్చి ప్రాణం పోయి చాలాసేపు అయిందని నిర్ధారణ చేశాడు ఆమె నమ్మలేనట్టు చూసింది సారీ అతను జాలీగా చూశాడు బుచ్చమ్మ ఏడ్పులకు అరగంటలో ఇల్లు ఏడ్పులతో నిండిపోయింది ద్రౌపదికి అయోమయంగా ఉంది పల్లవి వచ్చి తల్లిని ఖర్చుకుపోయింది నీకు నేను నాకు నువ్వు మిగిలాం అన్నది అమ్మ గారికి కబురు చేయొద్దా బుచ్చమ్మ పండరిని పిలిపించు రేపు ఉదయం బండిలో వారు వస్తున్నారు అన్నది పండరి వచ్చాక కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళమని చెప్పారు ద్రౌపదికి ఆ ఇల్లు శూన్యంగా నిశ్శబ్దంగా అనిపించింది రాత్రంతా నాగప్ప బృందం భజనలు చేశారు తెల్లారిన తర్వాత గోపాల్ భార్యని హోటల్లో వచ్చాడు ద్రౌపదిని చూస్తే అతనికి దుఃఖం వచ్చింది కానీ ఆమె నిర్వికారంగా ఉన్నది డాడీ అంటూ పల్లవే తండ్రిని ఖర్చుకుపోయింది భయం దేనికమ్మా కూతుర్ని హృదయానికి హత్తుకున్నాడు వెళ్ళి భార్య పక్కన కూర్చున్నాడు పది గంటలకు గానీ శవం బయలుదేరదు వెళ్ళి టీ తీసుకోగోపి అన్నది దేవి అతని మనసు గలగలలాడింది కానీ పల్లవి కోసం వెళ్ళక తప్పలేదు అతను తను టీ తాగి కూతురు చేత బోర్నబిట తాగించాడు తండ్రికి చేసినట్టే తల్లికి కర్మకాండ చేసింది విభూషణ్ కొడుకు పుట్టు వెంటుకలు తీయటానికి వెళ్ళాడట వాళ్ళెవరూ రాలేదు పనివారికి భజనవారికి అన్నం పులుసు చేయించి పెట్టింది బుచ్చమ్మ స్నానం చేసి తల్లిదండ్రుల ఫోటో హాల్లో పెట్టించి దీపం వెలిగించేసరికి మూడు గంటలైంది బుచ్చమ్మ అల్లుడికి పాపకి వడ్డించావా వడ్డించానమ్మా అన్నది నువ్వు తిన్నావా మీరు తినకుండా నేను తింటానా తల్లి ఆ దేవుడు నన్ను తీసుకుపోయి అమ్మనైనా ఉంచలేదు బయటతో కళ్ళొత్తుకుంది రెండు ముద్దలు తిని పైకి వెళ్ళింది ఆమె పడుకునే గదిలో గోపాల్ పల్లవి కబుర్లు చెప్పుకుంటున్నారు తండ్రి గదిలో పందెం గెలిచాడని ఆ అమ్మాయి వాదన లేదని తండ్రి అంటున్నాడు మీ డాడీకి నేను గుర్తు చేస్తాను కానీ వెళ్ళి పడుకో పళ్ళు పల్లవి ఒకసారి ఇద్దరు చూసి కిందికి వెళ్ళిపోయింది ద్రౌపది డ్రెస్సింగ్ టేబుల్ ముందున స్టూల్ లాక్కొని కూర్చుంది ఎలా ఉంది కొత్త జీవితం అతను తల ఎత్తి చూశాడు కానీ జవాబివ్వలేదు గోపి ప్రపంచం చాలా చిత్రమైంది మీలాంటి చంచల స్వభావులు ఆ ప్రపంచానికి సర్వాధికారాలు ఇచ్చారు మీ ప్రవర్తనతో అందుకే మనశ్శాంతి కోసం ఒక ఫకీర్తో మాట్లాడితే మా ఇద్దరికి సంబంధం అంటగట్టింది ఈ లోకం ఛ దెబ్బతిన్నట్టు చూశాడు అవును గోపి అంటే స్త్రీకి ఇంకా అండ అవసరమని సంఘం భావిస్తోంది సంఘానికి కొంతవరకు భయపడగలం కానీ దాని అభిప్రాయమే సార్వజనీకం అనుకోము పల్లవి గురించే నా బాధ నేనేం చేయాలి దేవి నేను ద్రౌపది కొంచెం వదిలి రాలేను బొంబాయిలో వ్యాపారం వైండప్ చేసి ఇక్కడికే వచ్చాయి గోపాల్కి అదో వరంలా తోచింది అందరికీ ద్రౌపది ఆస్తిపై తను అజమాయిషి చెలాయిస్తున్నాడని చిన్న చూపు ఆ పాత మనుషుల నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నాడు అదెలాగో తెలియదు ద్రౌపది మాటలు కొండంత ధైర్యాన్నిస్తున్నాయి గోపి నేను నీకంటే పెద్దదాన్ని ఆ పెద్దరికం నిలుపుకుంటాను నీ దాంపత్య జీవితానికి ఎలాంటి అడ్డు ఉండదు అతను అపరాధిలా తలవంచేసుకున్నాడు ఈ విషయం చెప్పాలనే వచ్చాను విశ్రాంతి తీసుకో ఆ అమ్మాయి ఒంటరిగా ఉందేమో వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఆవులిస్తూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయిందామే ద్రౌపది అన్నమాట నిలుపుకున్నది ఆ ఇంట్లో నాగమణికి గోపాల్కి ఎవరికి ఏ కష్టం కలగనీయదు అన్నీ తానే చూసుకుంటుంది నాగమణి పేరు మణిగా మార్చేశాడు గోపాల్ వాళ్ళిద్దరూ సినిమాలకు షికార్లకు ఎలా ఎలాంటి ఆటంకం లేదు పల్లవికో చిన్నారి తమ్ముడు కావాలని మరో అమ్మ వచ్చిందని తెలియచేసింది వాళ్ళు పల్లవిని రమ్మన్నప్పుడు నిరభ్యంతరంగా పంపేది వాళ్ళ వెంట ఒకవైపు వ్యవసాయం రెండో వైపు వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్నాయి జీవితంలో వచ్చే అనేక మార్పుల్లో కొన్ని గుర్తుపెట్టుకునేవి కొన్ని మర్చిపోదగినవి ఉంటాయి నాగమణిలో స్త్రీ సహజమైన అసూయ ద్వేషాలు పడగ విప్పి బుస కొట్టసాగాయి అందరూ సవతిని ఓ దేవతలు ఆరాధిస్తారు అది సుతారము గిట్టలేదు ఆమె భర్త ప్ర ప్రవర్తన మరీ కంటగింపుగా తయారైంది ప్రతిదానికి దేవి దేవి అని ఆమె సమ్మతి కోరుతాడు మణి సినిమాకు వెళ్దాం తయారవు మీ దేవి అనుమతించిందా వెటకారంగా అడిగింది అదే వెళ్ళొద్దని ఎప్పుడు ఆజ్ఞాపించలేదే ఆశ్చర్యంగా అన్నాడు ఆజ్ఞాపించకపోయినా ఆవిడ అనుమతి ఎందుకో అది నీకు అర్థం కాదు కానీ తెమలబోయ్ భర్తకు ఎదురు చెప్పే సాహసం లేక ఊరుకుండిపోయింది మర్నాడు ద్రౌపది లేని సమయంలో ఆమె గదిలోకి వెళ్ళింది ఈర్ష్యతో ఆమె హృదయం భగ్గుమంది మేడపైన ఎంత అందమైన గది అది తనకెందుకో తమ గదిలో పేరుకి రెండు మంచాలు ఓ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ద్రౌపది గది ఇంగ్లీష్ సినిమాలో చూసిన గదిలా అనిపించింది ఆ రాత్రి భర్త ప్రసన్నంగా ఉన్నప్పుడు గది విషయం తెచ్చింది మీ భార్యామణి సన్యాసిని సర్వసంగ పరిత్యాగి కదా మరా గదికి అలంకారం ఎందుకట అది ఆమె ఈనాడు అలంకరించుకున్నది కాదు ఆమె తండ్రి కట్టించింది అయితే ఏం అది సంసారాలకు కానీ ఆమెకెందుకు ఆ గది మనకు కావాలి అన్నది గోముగా కావాలనుకున్నవన్నీ రావు ఆమెని ఒడిలోకి లాక్కున్నాడు అప్పటికి మర్చిపోయినా ఆమె మనసులో గది విషయం మెదులుతూనే ఉంది భర్త ఇంకో స్త్రీని తెచ్చి తన ఎదురుగా సంసారం చేస్తున్నా చిరునవ్వుతో సహించే ద్రౌపది అంటే ఆమెకి లోకువ తను అడిగైనా సాధించవచ్చు అనుకుంది మెల్లగా పైకి వెళ్ళింది ఏదో చదువుతున్న ద్రౌపదిని చూసి దూరమే ఆగిపోయింది ఆమెకు భయంగా ఉంది సాయంత్రం ఏడు గంటలైంది మరో అరగంట అయితే షికార్కు వెళ్ళిన భర్త పల్లవి తిరిగి వస్తారు గది ముందు నిల్చుంది గాజుల శబ్దం చేసింది ద్రౌపది ఏకాగ్రత చెదరలేదు ఏవండి పిలుపు కొత్తగా ఉంది తలెత్తి చూసింది పూర్తిగా మేకప్ వేసుకున్న నాగమణి నిల్చుంది ఏమిటి మరి వారు మరి వారేమైనా అన్నారా అవునన్నట్టు తలుపింది కానీ మాట రావటం లేదు ఏం చేశారు కాదు వారికి మరి ఈ గది బాగుందట అడిగేశాను అనుకుంది అప్రతిపురాలైనట్టు క్షణం చూసింది ద్రౌపది ఆమెకంతా అర్థమైంది చిన్నగా నవ్వింది చూడమ్మా అంతా ఇతరులదే తీసుకుంటే ఏం బాగుంటుంది మీరు కూడా కొంత సేకరించండి ఇది నేను మీ ఆయన కట్టింది కాదు నా కోసం మా నాయన కట్టారు అన్నది కాస్త కఠినంగా ఏక్ పైసా యా ముట్టిభర్ బాంపల్ అల్లా కే నాంసే బయట ఫకీరు అరుపు వినిపించింది ఆమె చదువుతున్న పుస్తకం పక్కన పెట్టింది నాగమణి పక్క నుండి చరచర దిగి వచ్చేసింది యా పర్దిస్ పర్దీసార్ గారు సలాం ఫకీర్ నమస్కరించారు బాగునారా ఫకీర్ సాబ్ అన్నది అతన్ని చూస్తుంటే అతని ముఖంలోని ప్రశాంతత చూస్తుంటే ఆమెకు ఎంతో హాయిగా శాంతిగా ఉంది షుకర్ హై కుదాకి మీరు రావటం మానేశారు ఊరికేనే అన్నది అతని కళ్ళలోకి చూడలేక అల్లా మిమ్మల్ని చల్లగా చూడని ఆమె చిప్పలో వేసిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు ఫకీరు నాగమణి నవ్వుకుంది భర్త తమాషాకు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి కట్టుకున్న భర్త ప్రేమించిన వాడినే విరక్తితో దూరం చేసుకున్న దేవిని ఫకీరుతో ప్రేమకలాపాలు సాగిస్తుందని అన్నారట అప్పుడు భర్త తృప్తి కోసం పాడులోకం అన్నది కానీ ఇప్పుడు ఆ నిందను నిజం చేయాలనిపించింది అప్పుడు కానీ ఆవిడ పరపతి తగ్గి తన పరపతి హెచ్చదన నమ్మకం ఏర్పడిపోయింది అతను ఎవరు ఫకీరు ప్రేమభిక్షకు వచ్చాడా ఒకసారి అసహ్యంగా చూసి వెళ్ళిపోయిందామే పల్లవికి స్వారీ పూర్తిగా వచ్చింది ఆమె వెంట మైదానంలోకి వెళ్ళి చూస్తోంది ద్రౌపది నాకు స్విమ్మింగ్ మమ్మీ అలాగే జనం వారిని చిత్రంగా చూస్తున్నారు సినిమా తారల్ని చూసినట్లు అప్పుడే గోపాల్ అక్కడికి వచ్చాడు ఇదిగో ప్రసాద్ సాబ్ అల్లుడట బిడ్డ డ్రైవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుందట ఈ త్రాష్టడు నిలుపుకోలేక మళ్లీ చేసుకున్నాడు చిన్న బుద్ధులు గోపాల్ రక్తం కుతకుత ఉడికిపోయింది ఎర్రబడిన ముఖంతో మైదానంలోకి వచ్చాడు గుడ్ ఈవినింగ్ డాడీ గుర్రం దిగివచ్చి తండ్రికి ముద్దు పెట్టింది పల్లవి ఎప్పట్లా తిరిగి ఆమెని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకోలేదు ఇంటికి పదండి తీక్షణంగా అన్నాడు గుర్రాలు సాయిలు అప్పగించి ముగ్గురు ఇంటికి వెళ్లారు పల్లవికి ఇంగ్లీష్ చెప్పే డేనియల్ హాల్లో ఉన్నాడు సారీ సార్ పల్లవి తల్లి తండ్రిని వదిలి తన స్టడీ రూమ్లకి వెళ్ళిపోయింది ద్రౌపది వెంటే గోపాల ఆమె గదిలోకి వెళ్ళాడు అందరి చేత నన్ను తిట్టించాలనేనా నువ్వు విచ్చలవిడిగా తిరుగుతోంది గోపి వాళ్ళు తిడతారని నేను కలగన్నానా చెయ్యటానికి నీ పనులు లేవు మిగిలిన ఆశ కాలక్షేపం పల్లవి కోసం వెళ్ళటం అంటావా కాదు నా గ్రహపాటు ఆ ఫకీర్వేదవి ఎందుకు వచ్చాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ద్రౌపది పకపక నవ్వేసింది గోపి దొంగకు ప్రపంచమంతా దొంగల్లాగే కనిపిస్తారు బీ కంఫర్ట్ అంశలుడు అన్యాయం చేసిన అరిచి గీపెట్టని నేను పక్కదారిని పడతానా అతనికి అభిముఖంగా తిరిగింది ఇద్దరు చూపులు కలుసుకున్నాయి అతను ఆమె చూపులతో భేటీ పడలేక కళ్ళు తిప్పుకున్నాడు నేను కోర్కెలకు అయిన నాడు పక్కదారి తొక్కను గోపి నీకు చెప్పి వివాహం చేసుకుంటాను అన్నది ఆత్మవిశ్వాసంతో దేవి బీద ఇంటి నుండి వచ్చిన అమ్మాయి నాగమణి ఇదంతా చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అన్యాయమైన ఆరోపణలు అక్రమమైన నిందలు వేసి జీవితమంటే ఓ శాపం అనిపించేలా చేయకండి మీ ఇష్టమున్న చోట ఉండవచ్చు తీక్షణంగా చూసి చరచరా మేడ దిగి తోటలోకి వెళ్ళిపోయింది అక్కడ సాయిలు అల్లుడిని పలకరించడం పరిపాటి మంచివాడు భార్య అత్తమామల దగ్గరున్నాడు రాత్రైతే తప్ప తాగుతాడు ద్రౌపది మందలింపులతో మనిషిగా మారాడు కానీ త్రాగటం మానలేదు పూర్తిగా ఏంటమ్మా సీకటైంది జనువు పెనవేసి తాళ్లు పెంతున్నాడు అది పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు నిన్నే చూద్దామని వచ్చాను ఇక్కడున్నావా తల్లుపాకలో ఉన్నావా అని అమ్మగారు తాగాలని కాదమ్మా జరసేపు నన్ను నేను మర్చిపోదామని అన్నాడు వెంకడు ద్రౌపదికి అప్రయత్నంగా కళ్ళకి నీళ్ళొచ్చాయి సాయిల అల్లుడు వెంకడు వెర్రిబాగులవాడే కానీ అతని ప్రేమ ఆరాధన ఎంత గొప్పవి భార్య కోసం అతను తాజ్మహల్ నిర్మించకపోవచ్చు కానీ ఆమెలో ఆమె లేని లోటు ప్రతి నిమిషం అనుభవిస్తున్నాడు చనిపోయిన అంజీ అదృష్టవంతురాలు ద్రౌదమ్మ వచ్చిందా నా తల్లి దీనికి నువ్వే చెప్పమ్మా వండి పెట్టడానికి నేను ఉంటానా ఎప్పుడు పిల్లని చూస్తే వద్దంటాడు సాయిలు భార్య సంగీ వచ్చింది బయటికి అన్నింటికి కాలమే మంచి మందు సంగమ్మ కొన్ని రోజులు ఆగండి అన్నది అట్లనే అన్నది బరబరా గోకేస్తూ మున్నమ్మా పెద్దగురం ముసలిదైపోయింది అమ్మేద్దాం సాయిలు వచ్చాడు లేదు సాయిలు దాన్ని మనం మోస్తున్నామా కాలం తీరిన నాడు అంత్యక్రియలు చేద్దాం అక్కడే నులక మంచం మీద కూర్చుని సాయిలతో మాట్లాడుతుంటే తల్లి తండ్రి దగ్గరున్నట్లే ఉంది గోపాల్కి మతిపోతోంది ఏదో విధంగా ద్రౌపదిని గుప్పిట్లో పెట్టుకోవాలి లేకపోతే తను రోడ్లమ్మట పడవలసిందే కోర్కెలు నిలదీస్తే నిజంగానే మరొకరిని వివాహం చేసుకుంటుందేమో అప్పుడు తనెక్కడుంటాడు అతను మతిపోతోంది ఎలాగైనా తను భార్యకు శారీరకంగా మానసికంగా దగ్గర కావాలి దానికి తన పిరిక్తనం వదలాలి నిజంగా ఆత్మవంచన చేసుకుని పశుప్రాయమైన సెక్స్కి ప్రాధాన్యత ఇచ్చాడు ద్రౌపది ప్రతి కదలికలో లయ ఉంది క్రమబద్ధం ఉంది ఆమె అనురాగం అనంతమైనది అపురూపమైనది తోడి సమాగమం సంపూర్ణమైనది ఆమె వడ్డిస్తుంటే తల్లి గుర్తుకొచ్చేది ఆమె పాఠాలు చెప్తుంటే ఉపాధ్యాయునిలా అనిపించేది చేతులెత్తి నమస్కరించాలనిపించేది తనకంటూ ఏం కోరింది చీరలా నగల కాదు ఆ జీవితానికి సాటి మరేదీ రాదు బీర్వా తీసి విస్కీ తీసుకుని తాగుతూ కూర్చున్నాడు నాగమణి తన కోరికలు చెప్తోంది అతను వింటున్నాడు ద్రౌపది ప్రశాంతమైన మనసుతో తోట నుండి తిరిగొచ్చింది పల్లవికి స్నానం చేయించి తను చేసింది బుచ్చం అందించిన వంగపండు రంగు వాయిల్చీర కట్టుకుంది ఎర్రబొట్టు పెట్టుకొచ్చింది రోజు తోటలో పూసిన జాజులు మరువం కలిపి మాల కడుతుంది బుచ్చమ్మ కూతురు అది రెండుగా చేసి హాల్లో ఉన్న తల్లిదండ్రుల పటాలకు వేస్తుంది ద్రౌపది మరో మాల కట్టి పెడితే నాగమణి పెట్టుకుంటుంది రోజూలా తల్లిదండ్రుల ఫోటోలకు మాలలు వేసి తను వెనుతిరిగేసరికి మరో పూలదండ వచ్చి ఆమెను తాకింది అది పడకుండా పట్టుకుంది బుచ్చమ్మ కూతురు వేటగాడి గురించి చూసి బెదిరిన లేడిపిల్లలా పరిగెత్తుకొచ్చింది బుట్టెడు పూలు పూస్తాయి ముష్టి మోరెడు దండ తెస్తుంది మొదనష్టపు పిల్ల నాగమణి అరిచింది ద్రౌపది ఇద్దరిని మార్చి మార్చి చూసింది ఆమెకంతా అర్థమైంది ఏనాడు పూలు తలలో పెట్టుకోనిది ఒక చిన్నారి హృదయం గిరగిలలాడుతుందని ఆ దండ తలలో తోరిమింది చూడమ్మా పనివాళ్లు పాచి పనులు వంటలు చేయగలరు పూలు కట్టడం ఏమొస్తుంది రేపటి నుండి నువ్వు కట్టుకో చాలా మృదువుగా చెప్పింది నాగమణి ముఖం మార్చుకుంది ఆ వెళ్ళప్పుడు భర్త గదిలో ఉన్నాడంటే తాగుతాడని తెలుసు ద్రౌపదికి పల్లవి రా మనం భోంచేద్దాం డాడీకి పనుంది తల్లి చెప్పే మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేదు మంచి అన్న నమ్మకం కూడా ఉంది అందుకే మాట్లాడకుండా వచ్చి కూర్చుంది పల్లవి బయట జరిగే గల్లంత్ విని మెల్లగా వచ్చాడు గోపాల్ అయస్కాంతంలో అతని చూపులు ద్రౌపది దగ్గర ఆగిపోయాయి మనిషినే కాక మనసును అందంగానే ఉంచాడు ఆ విధాత అనుకున్నాడు వాళ్ళు పైకి వెళ్ళాక తను భార్య కూర్చున్నారు నాగమణికి నౌకర్లు చాకర్లు తెలియదు భర్తకు ఏం కావాలో చూడదు పనివాళ్లను మందలించడం తప్పులేనటం తన బాధ్యత అనుకుంటుంది ఈ కూర ఇట్లా తగలబడిందేం అమ్మా మున్నమ్మ బాగుందన్నది కదా మున్నమ్మకు చిన్నమ్మకు నచ్చితే చాలా అప్రకాళిలా లేచింది మణి గొడవ దేనికి పనేం లేదు కదా నువ్వు వండుతూ ఉండు అన్నాడు ఆమెకు పుండుపై కారం చల్లినట్లుంది మీరు నన్నే అంటారా ఆమె ముఖం మార్చుకుని అన్నం తిన్నది గోపాల్ గదిలో ఉండలేకపోయాడు మెల్లగా పైకి వెళ్ళాడు చీర వేసి ఉన్న తలుపులు తోయబోయాడు మమ్మీ ఆ పాపను శిలాస్ మార్నర్ పెంచాడా మామూలు పెంచటం కాదు తన ప్రేమ అనురాగం రంగరించి పోసి పెంచాడు అతను వెనుతిరిగి చూసేసరికి నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తోంది మణి గబగబా దిగాడు ఇద్దరూ గదిలోకి వెళ్లారు నాగమణి కూడా తన దృక్పథం మార్చుకోవాలనిపించింది వెంటనే తను సంతోషంగా ఉన్నట్టు కూనిరాగలు తీసింది తలుపులు వేసి తన రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసింది మీకో సంతోషమైన వార్త చెప్పాలి మురిపెంగ అతను చెంపకు తన చెంప ఆనించింది ఏమిటో త్వరగా చెప్పు ఆమెకు మండిపోతోంది కానీ బయటపడలేదు మీరు త్వర త్వరలో తండ్రి కాబోతున్నారు నేను కొత్తగా అయ్యేదేముంది పల్లవి నాడే తండ్రిని అయ్యాను అన్నాడు చిరాగ్గా నాగమణి అహం దెబ్బతిన్నది అయినా అనువుగాని చోట అధికల మనరాదు అన్న నానుడి తెలిసిన మనిషి నేను తల్లిని కాబోతున్నాను అన్నది చిన్నబుచ్చుకొని ఓ అప్పుడే కోపమా నాగమణి నాగమణిని దగ్గరకు తీసుకున్నాడు అతని మనసు కుతకుతలాడిపోతోంది డ్రైవర్ని చేసుకుని అందలమెక్కిస్తే వాడు కృతజ్ఞుడయ్యాడు అన్న మాటలు అతని మానసిక ఆరోగ్యాన్ని దోచేశాయి పశ్చాత్తాపం లాంటిది కలుగుతోంది ద్రౌపదిని తనదిగా ఉంచుకోవాలనే స్వార్థం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మణి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా మీరు తీసుకెళ్లరా అమ్మకు ఉత్తరం రాయండి నాకు సిగ్గుబాబు ఆ బుచ్చమ్మకు చెప్పండి రోజు పళ్ళరసం ఇమ్మని గోపాల్ మనసు గతాన్ని త్రవ్వుకుంటూ వెనక్కు వెళ్ళింది ఎంత అప్రూపంగా జరిగింది ఇద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతికారు తప్పు తనదే ముమ్మాటికి తనదే ఏమండి మాట్లాడరు బొంగమూతి పెట్టి కుదిపింది నాగమణి అతను ఉలిక్కి చూశాడు నేను మీకు గర్వంగా కొడుకునే అందిస్తాను కూతురైతే పారేస్తావా అసహనాన్ని కప్పిపెట్టుకొని అడిగాడు కూతుర్ని కని చేతులు దులుపుకోవటానికి మీ పెద్ద భార్యను కాను అంతే నాగమణి చంప చెళ్ళు మంది అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి ఆమె మాటలు రానట్టు ఉండిపోయింది చరచరా బయటకొచ్చి హాల్లో సోఫాలో పడుకున్నాడు గోపాల్ డాడీ డాడీ నీకో గుడ్ న్యూస్ చెప్పనా పల్లవి ఉత్సాహంగా పరిగెత్తుకొని ఎదురొచ్చింది ఏమిటి గోపాల్ కారు దిగకుండానే అడిగాడు నాకేమో తమ్ముడు పుట్టాడు ఓ మమ్మీకి చెప్పావా చిన్న మమ్మీ మమ్మీకే ఉత్తరం రాసింది అన్నది ఉత్సాహంగా అతనికి సంతోషంగా ఉన్నా ఏదో వెలితగా ఉంది అతని ఇంట్లోకి వచ్చి టీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నాడు తమ్ముడు పుట్టాడన్న వార్త వీధిలో చాటాలని వెళ్ళిపోయింది పల్లవి గోపి ద్రౌపది వచ్చి అతను ఎదురుగా కూర్చుంది అన్నాడు ఏమిటన్నట్లు చూస్తూ నీలాంటి వాడిని చూసే అన్నారు కాబోలు సుఖపడటం చేతగాని వాడని దేవి నేనన్ నేనంటే నీకంటే పెద్దదానని ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అడ్డుపడింది కానీ మణి విషయంలో సూపిరియారిటీ కాంప్లెక్సా తీక్షణంగా అడిగింది కాదు దేవి నువ్వు ఏ ఉద్దేశంతో ఆమెను వివాహమాడావో తెలియదు కానీ నేను మాత్రం మగ సంతతి కోసం మీరు వివాహం చేసుకున్నారని చెప్పాను మీరు పల్లవి వెళ్ళిరండి అన్నది తీక్షణంగా అతను ఏదో చెప్పబోయాడు మాటలు గొంతును పెగుచుకుని బయటికి రాలేదు నామకరణోత్సవం ఇంటి దగ్గర చేస్తాం అతని జవాబుకి ఎదురు చూడకుండానే గబగబా పైకి వెళ్ళిపోయిందామే ఆనాటికి ఈనాటికి అంబురూహిణే అనుకున్నాడు తన జీవితం ద్రౌపదితో కూడా పంచుకుంటే గాని తనను వేస్తున్న జ్వాలా చల్లారదేమో తన మానసిక కల్లోలం తగ్గదేమో కార్ నిండా సామాన్లతో వెళ్ళి మర్నాడు తండ్రి కూతురు నాగమణిని చూసొచ్చేశారు పల్లవి ఉత్సాహం అంతా ఇంత కాదు మమ్మీ తమ్ముడి చేతులు ఎంత చిన్నివి అనుకున్నావు నేను ఎత్తుకుంటే కీ అన్నాడు అన్నది ఉత్సాహంగా అలాగా ఎవరిలా ఉన్నాడు అచ్చు నాలాగే ఉన్నాడు మమ్మీ తమ్ముడిని ఇక్కడికి ఎప్పుడు తీసుకొద్దాం ఏం గోపి మణి చంటివాడు ఎప్పుడొస్తారు కనీసం నెల రోజులైనా ఉండాలంటుంది అక్కయ్య పో డాడీ రేపు సండే వెళ్ళి తెద్దాం పల్లవి మారా మొదలుపెట్టింది నీకెవరి దగ్గర సుఖంగా హాయిగా ఉంటుంది పల్లవి ద్రౌపది అడిగింది మమ్మీ దగ్గర ఆ ప్రశ్న ఇప్పుడెందుకు అర్థం కాలేదు పల్లవికి మరి ఆంటీకి వాళ్ల మమ్మీ దగ్గర రెస్ట్ దొరుకుతుంది అందుకని ఒక నెల తర్వాతే ఓకే మమ్మీ పల్లవి వెళ్ళిపోయింది రోజు రోజుకు ద్రౌపది అతనికి అర్థం కావటం లేదు అతని జీవితానికి ఆమె అంగువని గ్రహించినా ఇప్పుడేం వెయ్యి ఇప్పుడేం చేయలేదు ఎంత సంస్కారం ఎంత సహనం పల్లవికి తల్లి ప్రేమే నేర్పింది మామూలు మనుషుల్లో ఉండే విధానం నేర్పలేదు అనుకున్నాడు ఆమె అందమైన శరీరంపై గులాబీ రంగు చీర వెలవెలపోతుంది అతను భోజనం చేసి లేచాడు పల్లవి మారాన్ చేస్తూ వచ్చింది అక్కడికి ఏమిటి పల్లవి చూడు డాడీ బుచ్చమ్మతో వెళ్ళి అక్కడ వీధి భాగవతం చూస్తానంటే వద్దంటోంది మమ్మీ గోపి క్షణం ఆలోచించాడు పల్లవి ఈ రాత్రి లేకపోతే తన సమస్య పరిష్కరింపబడుతుంది ద్రౌపది ఆలోచన వేరుగా ఉంది తనకు పల్లవిని బుచ్చమ్మతో పంపాలని ఉన్న గోపాల్ అభ్యంతర పెడతాడు అంతస్తుల తారతమ్యం అతనికి బాగా తెలుసు తను అంగీకరించాక అతను వద్దంటే బాగుండదు వెళ్ళనీదేవి భారతదేశంలో ఉన్న కళలన్నీ చూడాలి పిల్లలు ప్లీజ్ మమ్మీ పల్లవి తల్లి మెడకు వెళ్లాడింది సరే వెళ్ళి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అన్నది పల్లవి బుచ్చమ్మ వెళ్ళిపోయారు సాయిలు వరండాలు పడుకున్నాడు తలుపులు వేసి నెమ్మదిగా పైకి వెళ్ళిపోయింది ద్రౌపది ఆమె మనసు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది పెను తుపాను నుండి ఒడ్డున పడ్డట్లుంది గాలిబ్ గీతాలు చదివి మెల్లగా లైట్ ఆర్పి కళ్ళు మూసుకుంది ఆమె కల్త నిద్రలో ఉంది గోపాల్ వచ్చినట్టు తనని ఆక్రమించుకున్నట్టు భ్రమపడింది చీచీ ఇద్దరం ఉన్నాం కాబట్టి అలాంటి ఊహ వచ్చింది అనుకుంది అతని రూపం అందంగా ఊహించుకోబోయింది రోమాలతో నిండిన చేతులు సగం చెంపలు కూడా వెంట్రుకలతో ఉండి ఎలుగుబంటిని గుర్తుకు తెచ్చే కామిని రూపం ముందు నిలిచింది చీచీ లేవబోయింది చేయి చాచి తల దగ్గరున్న లైట్ వేసింది ఆ వెలుగులో తనను ఆక్రమించుకున్న గోపాల్ను చూసింది ఛ లే గోపి జవాబుగా తినోరు ఆమె నోటిని మూసింది ద్రౌపది అణువణువు అసహ్యంతో ప్రతిఘటించింది గోపాల్ తన బలమంతా ఉపయోగించి ఆమెను వశపరుచుకున్నాడు పూర్తిగా తెలివచ్చింది ఆమెను చూసి గోపాల్ జడుచుకున్నాడు పూరకం దానిలా ఉంది కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి ఆమెను చూసి ఒక్క మాట బయటికి రాలేదు దొంగలా వచ్చేశాడు కిందికి నీరసంగా మంచంపై పడిపోయాడు అరగంట తర్వాత తూలుతూ మతిలేని దానిలా గోపాల్ గదిలోకి వచ్చింది ద్రౌపది అతను తిడుతుందేమో భర్తనాన్ని గుర్తు చేయాలనుకున్నాడు ఆమె తిట్టలేదు అతని వంక కూడా చూడలేదు బీర్వా తీసి అందులో ఉన్న విస్కీ బ్రాందీ సీసాలు తీసి ఒకదాని వెంట ఒకటి గడగడ తాగేసింది దేవి గోపాల్ దగ్గరగా వెళ్ళాడు రెండు సీసాలు ఎత్తింది అతను జంకి వెనుకకు తగ్గాడు వచ్చినంత వేగంగా పైకి వెళ్ళిపోయింది గోపాల్ బుర్రా పనిచేయటం మొదలుపెట్టింది అతనికి జరిగింది తలుచుకుంటే దుఃఖం వస్తుంది కానీ కోపం రావటం లేదు చల్లని నీళ్లతో ముఖం కడుక్కున్నాడు పైకి వెళ్ళి ద్రౌపది గదిలోకి వెళ్ళటానికి క్షణం తటపటాయించాడు రెండు సీసాలు చేతిలో ఉన్నాయి విసిరివేస్తుందేమో తొంగి చూశాడు సీసాలు గుమ్మంలోనే కనిపించాయి అవి రెండు పక్కకు పెట్టాడు టేబుల్ లైట్ వెలుగులో మంచం దగ్గర కార్పెట్ చూసి నిలబడిపోయాడు అంతా వాంతి చేసుకున్నట్లుంది ద్రౌపది ఆమె బోర్లా మంచం మీద పడుకునింది ఈ దృశ్యం చూసి పల్లవి కళ్ళల్లో పడకూడదు అనుకున్నాడు వెంటనే సీసాలు దాచేసి బకెట్ గుడ్డ తెచ్చి అంతా తుడిచాడు బయట చల్లి శుభ్రం చేశాడు చేతులు కడుక్కుని వచ్చి మెల్లగా ఆమె తల దగ్గర కూర్చున్నాడు ఆమె తలను ఒడిలోకి తీసుకున్నాడు దేవి అది పిలుపు కాదు ఆర్తనాదాద గోపి కాదు ఏమండి అలా పిలవకండి పవిత్రంగా నిజాయితీగా ఉండేవారు అలా పిలుచుకుంటారు నేను తాగాను బూతులు వినాలి మాట్లాడాలి లేచి కూర్చుని నవ్వింది నాకు బాగా తాగించు అన్నీ మర్చిపోయి నీ అవుతాను నీ అవుతాను ఈసారి బావురు మంది దేవి నన్ను క్షమించు అన్నాడు అతని కళ్ళు కూడా వర్షిస్తున్నాయి కాదు ఎందుకండి ఏడుస్తారు ఈ ఆస్తిపాస్తులు మీకు దక్కవనా ఆ భయం ఏమొద్దు నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాను అంతా నీకే ఉంటుంది ఒక్కటే నిన్ను కోరేది నా పల్లవిని అన్యాయం చెయ్యకు దేవి ప్రమాణం ద్రౌపది చటుక్కున అతని నోరు మూసింది ప్రమాణమా అంత పెద్ద మాటల అన్నట్టున్నాయి ఆమె చూపులు వద్దు గోపి అంతంత మాటలు వద్దు ఇప్పుడు వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపో అర్చింది అతను మెల్లగా లేచి కిందికొచ్చాడు అతని అంతరాత్మ అతణ్ణే నిలదీస్తోంది ఏం చెయ్యాలో తోచని పరిస్థితి తెల్లవారుజామున నాలుగింటికి పల్లవితో బుచ్చమ్మ వచ్చింది తలుపు తీసిన గోపాల్ని చూసి ఆశ్చర్యపోయింది పల్లవి అమ్మ కొంట్లో బాగాలేదమ్మా ఇప్పుడే నిద్రపోయింది నువ్వు నా దగ్గర పడుకో అలాగే డాడీ నిదుర కూరకు వస్తున్నట్లయింది మంచం మీద పడి నిద్రపోయింది పల్లవి మర్నాడు పన్నెండు గంటలకు లేచింది ద్రౌపది ఆమె మనసు బారినట్లుగా ఉంది అరగంట టబ్లో కూర్చొని తలపై నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంది లేచి కిందకు వచ్చేసరికి బుచ్చమ్మ టీ బల్ల మీద పెట్టింది ఒక కప్పు చాలు బుచ్చమ్మ అల్లుడుగారు కూడా పొద్దు నుండి ఏం తీసుకోలేదమ్మా అలాగా అన్నది ఏ భావం లేకుండా ఆమెకు బుచ్చమ్మలో తల్లి కనిపిస్తోంది తండ్రితో సన్నిహిత సంబంధం ఉండటం మూలాన కాబోలు ఆరోగ్యం ఎలా ఉంది దేవి బాగుంది అన్నది ముక్తసరిగా టీ కప్పులో టీ వంపి అతని వైపు నెడుతూ అతనెంత ప్రయత్నించినా ఆమెతో మాటలు పెంచలేకపోయాడు బిజినెస్ విషయాలు మాట్లాడాలని కదిపాడు నువ్వు మగాడివి గోపి శారీరకంగా చాలా బలవంతుడివి నాకేం తెలుసు అర్థం లేనట్టుగా జవాబిచ్చింది అతను ఆమెను మరీ కవ్వించటం మంచిది కాదని ఊరుకున్నాడు అతను హైదరాబాద్ రాగానే ఒక మహారాష్ట్ర స్నేహితుంతో కలిసి రేకుపెట్టెలు చేసే ఫ్యాక్టరీ తీశాడు దానికి ఇప్పుడు గిరాకీ లేదు ప్రతివాడు తోలు పెట్టే అట్టపెట్టే కావాలంటున్నారు అందుకే అది మూసి చిన్న చిన్న మొలలు స్క్రూలు తయారు చేసే ఫ్యాక్టరీ తీద్దామని ఉన్నది దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందట ఆ విషయం తేల్చుకుందామని హైదరాబాద్ వెళ్ళాడు ఆరు ఏడు గంటలు అక్కడే ఉండవలసి వస్తుంది రాత్రి వచ్చేసరికి పల్లవి ద్రౌపది నిద్రపోయారు బుచ్చమ్మ ఉన్నది ఆమె ఏడ్చినట్టుంది ముఖం ఉబ్బి ఉంది ఏమైంది బుచ్చమ్మ అయ్యా ఆమె చెప్పలేనట్టు చూసింది ఏమైంది ఈసారి కాస్త విసుగ్గడిగాడు ఏమైందో ఏమో మున్నమ్మ చిత్తుగా తాగింది అతను ఆదుర్దాగా గదిలోకి వెళ్ళాడు ఫార్నర్స్గా ఉండాలని రకరకాల డ్రింక్స్ అలకరించి అలంకరించాడు అలమరలో అందులో నుండి వ్యాట్ సిక్స్టీ నైన్ మాయమైంది గబగబ పైకి వెళ్ళాడు మొత్తం సీసా ఖాళీ అచేతనంగా ఒకవైపు తిరిగి పడుకుంది ద్రౌపది వెనక నుండి తల్లిని ఖర్చుకొని పడుకుని ఉంది పల్లవి మై గాడ్ అతని మాటలు పైకొచ్చాయి అంత డ్రింక్ ఒక్కరు ఒక్కనాడు తాగటమా అతనికి భోజనం కూడా చేయాలనిపించలేదు అలాగే పల్లవి పక్కన ఒరిగిపోయాడు సీసా చూడకూడదని దాచేశాడు అతని కళ్ళు ఎప్పుడు మూసుకుపోయాయో అతనికే తెలియదు డాడీ డాడీ పల్లవి కుదుపులకి లేచాడు అన్నాడు విస్కీ బ్రాంది తాగమని డాక్టర్ చెప్పారా డాడీ అర్థం కానట్టు చూశాడు మమ్మీ రాత్రి చెప్పింది డాడీ అలాగా అవును డాక్టర్ చెప్పారు అన్నాడు తడబడుతూ తను ఇంతవరకు చేసింది చాలు ద్రౌపదిని కూతురు దృష్టిలో చులకం చేయలేడు డాడీ మరి చిన్న మమ్మీని తమ్ముణ్ణి తీసుకురావు తీసుకొస్తానమ్మా కూతురు నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు అప్రయత్నంగా అతని కళ్ళలో నుండి నీళ్లు జారిపడ్డాయి డాడీ మీరు ఏడుస్తున్నారా మమ్మీకి డేంజరా పల్లవి ఆదుర్దాగా అడిగింది లేదమ్మా లేదు అన్నాడు అప్పుడు గోపాల ఆలోచనలు సక్రమంగా జరగలేదు కూతురికి నిజం చెప్పి మీ మమ్మీని తాగవద్దని చెప్పమనలేకపోయాడు అది చేస్తే ద్రౌపది తప్పక తాగుడు మానేసేది నాకు టెస్ట్ ఉంది ఉంది డాడీ పల్లవి పడకదూకి చటుక్కున వెళ్ళిపోయింది పవన్ కుమార్ ఇల్లంతా సర్ది ఇంట్లో వాళ్లకు ఒక క్షణం నిశ్చింత ఉంచడు పల్లవికి పవన్ అంటే ప్రాణం ద్రౌపదికి మరో ఆలోచన లేదు రాత్రింబ వాళ్ళు ఒకటే ఆలోచన త్రాగడం పడుకోవటం ఎవరి జోలికి వెళ్ళదు బుచ్చమ్మ గొడవ చేసినా తాగినా లేచి తలదూకొని స్నానం చేస్తుంది నీ గోల ఒకటి ఎంత తిండి పెడతావో పెట్టు అని బల్ల ముందు కూర్చుంటుంది మూడ్ బాగుంటే కాసేపు పవన్తో ఆడుకుంటుంది గోపాల్ కూర్చుని ఫైల్ తిరిగేస్తున్నాడు ద్రౌపది వచ్చింది నాకు వెయ్యి రూపాయలు కావాలి గోపి వెయ్యి ఇచ్చి నెల రోజులు కాలేదు ద్రౌపది మరీ ధనవంతలం కదూ ఖరీదైన డ్రింక్స్ తీసుకోవాలి నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా వద్దు గోపి మనిషి తనని గురించి తాను ఎప్పుడూ ఆలోచించవద్దు అది చాలా ప్రమాదం అన్నది అది వెటకారమో నిజమో తెలియలేదు నువ్వు ఆలోచించకపోయినా నేను ఆలోచించాలి నా దగ్గర డబ్బు లేదు అన్నాడు కఠినంగా సరే ద్రౌపది వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఏమిటో చేసే దాన ధర్మాలకు అంతు లేదు త్రాగుడు బాగానే ఉద్ధరిస్తాం నాగమణి మూతి ముడిచింది ఎవరిను కాస్త తీక్షణంగా అడిగాడు మీరు మీరంతా ఒక్కటే మధ్యలో తేరేగా వచ్చిందాన్ని నేను ఒకసారి అలా దొడ్డి గుమ్మంలో నిలబడి చూడండి పని పాట లేని గుర్రాలు మూడు వాటికో మనిషి నెలకు ఐదారు వందలు ఖరీదైన దాణ ఎందుకు వచ్చిన ఖర్చు నాగమణి మాటలు వింటుంటే అతనికి ద్రౌపది పల్లవి చేసే గుర్రపు స్వారీ వాళ్ళను పిలుచుకురాని పెడితే అందరూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి వాటిని అమ్మే ప్రయత్నం చేద్దాం అన్నాడు సాలోచనగా కొత్తగా కుదిరిన గుమాస్తాను పిలిచి గుర్రాలను బేరం పెట్టమని చెప్పాడు అమ్మగారిని అడిగారా నేను చెప్తుంటే వినిపించడం లేదా డోంట్ టాక్ రబీష్ గోపాల్ తీవ్రంగా చూశాడు గుమాస్తా తల ఊపి వెళ్ళిపోయాడు గోపాల్కి చిరాగ్గా ఉంది అతను బొంబాయిలో మొదట గడిపిన జీవితం గుర్తుకు తెచ్చుకున్నాడు ఎంత ఆనందంగా ఉండేది అతను బయటికి వెళ్ళిపోయాక చాలా రోజుల తర్వాత ద్రౌపది బాల్కనీలోకి వచ్చింది ఆమె కంట గుమాస్తాతో ఇద్దరు మనుషులు గుర్రపుసాల వైపు వెళ్లటం కనిపించింది కళ్ళు చికిలించి చూసింది బుచ్చమ్మ ద్రౌపది గట్టిగా పిలిచింది బుచ్చమ్మ గబగబా వచ్చింది ఏమిటది వంక చూస్తూ అడిగింది ద్రౌపది ఐగారు వాటిని అమ్మయ్యమన్నారు మున్నమ్మా ద్రౌపది మారు మాట్లాడలేదు తుపాకీ చేతిలోకి తీసుకుని గురి చూసి ట్రిగ్గర్ నొక్కింది అంతే అందరూ మొదటి దెబ్బకు అబ్బురంగానే చూస్తుండగానే రెండు మూడు నాలుగు సార్లు తుపాకీ పేలటం గుర్రాలు నేల కూలటం క్షణంలో జరిగాయి ద్రౌపది చాలాసేపు కళ్ళు మూసుకుని అలాగే కూర్చుండిపోయింది మున్నమ్మ ఎంత పనిచేసావమ్మా బుచ్చమ్మ ఆమె చేతుల్లో స్పృహ తప్పిపోయింది బుచ్చమ్మ అరుపులకు అందరూ పైకొచ్చారు గోపాల్ భయంగా చూశాడు మెల్లగా ఆమె చేతిలోని తుపాకీలాగి బయటపడేసి ఆమెనే తీ తీసుకొచ్చాడు ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు బుచ్చమ్మ పల్లవికి ఈ విషయాలు చెప్పొద్దు అన్నాడు ఆమె తలూపింది గుర్రం కళేబరాలను జాగ్రత్తగా ఉంచండి తనకు తెలివి వచ్చాక దహనం చేద్దాం అన్నాడు అందరూ తలలాడించారు నాగమణి మాత్రం కోపంగా చూసింది ఉన్మాదమా పొగరా మణి నీ సలహా మీద ఆమెకు ప్రాణప్రదమైన గుర్రాలను అమ్మబోయాను అందుకు తగిన నిర్ణయమే తీసుకుంది ఇక ఉచిత సలహాలు ఇవ్వకు అర్చాడు బాగుంది ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుంది రేపు నన్ను నా పిల్లాడిని కాల్చేసినా అలాగే సమర్థిస్తారు అన్నది తిరస్కారంగా అతను మాట్లాడలేదు అతనికి ద్రౌపదిని చూస్తుంటే హృదయంలో సన్నని భయం లాంటిది బయలుదేరింది నిర్దాక్షిణ్యంగా తన గుర్రాలను కాల్చిందంటే మరే పొరపాటు చేసినా తనను కాల్చేస్తుందేమో అతని నుదుట పట్టిన చెమటను గాబరాగా తుడుచుకున్నాడు నా తల్లి ఏ చిన్న ప్రాణం చంపినా గిలగిల్లాడిపోయేదానివే తాగుడు పాడుగాను ఎంత ధైర్యం చేసినావమ్మా బుచ్చమ్మ శోకాలు పెట్టసాగింది బుచ్చమ్మ అన్నట్టు తాగే ఆమె అంత నిర్భయంగా ప్రవర్తించిందా అతనికి అర్థం కాలేదు అలాగే కూర్చుండిపోయాడు డాక్టర్ వచ్చి అంతా విని బాధగా ఆమె వెంక చూశాడు నిద్రకి ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు ఇక త్రాగనివ్వను గాక తాగనివ్వను అనుకున్నాడు ఒకటికి పదిసార్లు అతని మనసు పశ్చాత్తాపంతో పునీతం అవుతోంది కానీ అది గ్రహించే స్థితిలో లేదు ఆ ఊళ్ళో కూడా అందరూ అందరికీ గోపాలంటే చులకనే ఒక్క ద్రౌపది అతని రహస్యం కాపాడినంత మాత్రం ఆగుతుందా ఉన్నవాడి చరిత్ర రాయాలంటే ఏ పిల్లర్ ఇన్ ఇన్ప్రిస్క్రిప్షన్సు తామ్రపత్రాలు డైరీలు అక్కర్లేదు వాళ్ళ డ్రైవర్లను పనివారిని పట్టుకుంటే చాలు అలాగే బుచ్చమ్మ అసలు సంగతి అందరికీ చెప్పింది ద్రౌపది చిన్నప్పటి నుండి సొంత లాభం కొంతమానుకుని అన్న ధోరణిలో ప్రవర్తించిందాయే మర్నాడు రెండు గుర్రాలకు అంతిమ సంస్కారాలు జరిపించిందామే తల్లి తండ్రి పోయినాడు కూడా అంతగా దుఃఖించలేదామే వాటిని బొంద పెట్టించి బొంద మీద పూలగుత్తులు పెట్టి అలాగే కూర్చుంది గోపాల్ పిలిచి పిలిచి పవన్కు జ్వరంగా ఉంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు మున్నమ్మా పదమ్మా బుచ్చమ్మా నేను అయ్యాను నా మనసు బండబారిపోయింది బావురుమంది మంది లేమ్మా పద ఆమె మెల్లగా లేచొచ్చి స్నానం చేసింది బుచ్చమ్మ ఇచ్చిన టీ తాగింది బుచ్చమ్మ టీ కాదు నా మనసు శాంతిగా ఉండాలంటే కాసింత ఏదైనా డ్రింక్ తెచ్చిపెట్టు మున్నమ్మ బుచ్చమ్మ ముఖం బాధతో గిలగిలలాడింది వద్దమ్మ ఆ విషం నా చేతులతో ఇవ్వలేను తలా అడ్డంగా తిప్పిందామే బుచ్చమ్మ నీకు తెలుసో లేదో విషం వల్ల కూడా కొందరికి లాభం కలుగుతుంది అమ్మ ఆ దేవుడు పాపిస్తాడు నన్నెందుకు తీసుకుపోలేదు బుచ్చమ్మ కుమిలిపోయింది నేను జరిగింది మర్చిపోవటం నీకు ఇష్టం లేదా తీక్షణంగా అడిగింది అమ్మ అల్లుడు గారు ఇంట్లో లేరండి ఇసుక ఉంచటం లేదమ్మా బజార్కి వెళ్ళి తీసుకురా డబ్బులు బుచ్చమ్మ సందేహంగా చూసింది ద్రౌపది లేచి బీరువా వెతికింది చిల్లి పైసా కూడా లేదు గోపాల్ లేడని తెలిసింది వచ్చి నిస్పృహగా కూర్చుంది కానీ గుండెలను దహించి వేసే బాధ ఆమెని నిలవనీయటం లేదు బుచ్చమ్మ అయ్యొచ్చాక ఇద్దాం వెళ్ళి ఒక సీసా తీసుకురా నాకు సారా దుకాణమే తెలుసు తల్లి ఏదో ఒకటి తీసుకురా ఒక గంట తరువాత నాటుసారా తాగి మత్తుగా పడిపోయింది ద్రౌపది గోపాల్ వస్తునే బుచ్చమ్మను కొట్టినంత పనిచేశాడు మరోసారి ఆమెకు తాగడానికి ఇస్తే చంపేస్తానన్నాడు అతనికి పల్లవి విషయమే విచారంగా ఉంది ఆ పసి హృదయం తల్లి పరిస్థితికి ఎలా మారిపోతుందో తెలియలేదు మూడు రోజులు కోనాడు తాగని స్థితిలో భార్యను చూశాడు దేవి ఒక విషయం అడగాలి ఇంకా నా అనుమతి కావాలా గోపి మందహసం చేసింది దేవి నువ్వు తాగుడు మానకపోతే నేను పల్లవిని హాస్టల్లో చేర్పించాలనుకుంటున్నాను ఆ మాటే నేను చెప్దామనుకుంటున్నాను గోపి గోపి హతాశుడైపోయాడు పల్లవి అంటే ద్రౌపదికి ఎంత ప్రాణమో తెలుసు ఆమెని హాస్టల్కి పంపుతానంటే తప్పక తన జీవిత పదం మార్చుకుంటుందని భావించాడు కానీ తనే ఆ సలహా ఇచ్చింది ద్రౌపదిని దారిలో పెట్టే అన్ని దారులు మూసుకుపోయాయి అతను తల పట్టుకొని కూర్చుండిపోయాడు అతనికి అంత అగమ్య ఉంది అతనికి కనిపించింది మిగిలింది ఒక్కటే మార్గం అందుకే మేడ దిగొచ్చాడు బుచ్చమ్మ మన పనివారందరినీ ఒకసారి సాయంత్రం మన అరటి తోట దగ్గర కలుసుకోమను మంచిదయ్యా అన్నది బుచ్చమ్మ ఎందుకో ఆమెకు అర్థం కాలేదు ద్రౌపది అసహాయంగా తన అలమర వంక చూసింది నగలన్నీ బ్యాంక్లో పెట్టాడు గోపాల్ ఆమె అవసరానికి నగలమ్ముతుందని తెలుసుకున్నాడు పనివారు కూడా ఆమె ఏం చెప్పినా భయంగా చూస్తున్నారు నాగమణికి మరో అబ్బాయి పుట్టేసరికి ఆమెకు తీరిక లేకుండా పోయింది ద్రౌపది ఉన్మాదిలా కిందికొచ్చి గోపాల్ ఆఫీస్ గదిలోకి వెళ్ళింది గోపి నాకు వెయ్యి రూపాయలు కావాలి అతను విననట్టే ఒకసారి చూసి తల వంచేసుకున్నాడు పేపర్ వెయిట్ నేలకేసి కొట్టింది నేను డబ్బు అడిగాను ఇదివరకే నేను చెప్పాను దానాలు ధర్మాలు చేయి కానీ తాగడానికి మాత్రం ఇవ్వనని ఇది నా ఆస్తి కావచ్చు భర్తగా నీ బాగోగులు చూడడం నా బాధ్యత డబ్బు ఇవ్వవన్నమాట పెదవి కొరుకుతో చూసింది గోపాల్ లేచాడు బాధగా చూశాడు దేవి నీ గంభీరమైన విగ్రహం ఏమైందో ఒకసారి అద్దంలో చూసుకో నలభై ఏళ్ళు దాటిందానిలా ఉన్నావు నీ అందం ఆకర్షణ ఏమయ్యాయి శవాకారంలా మిగిలవు ద్రౌపది పక్కపక్క నవ్వింది దానికి కారణం తెలియదా గోపి ప్లీజ్ దేవి నా కోసం కాకపోయినా పల్లవి కోసమైనా మారాలి ఆమె చేతులు పట్టుకొని బ్రతిమాలాడు నా గురించి ఆకాశానికి నిచ్చెనలు వేసేవారు మా పప్ప ఏం జరిగింది అందుకని పల్లవికి ఏం కాదు షివిల్ బి ఆల్ రైట్ అన్నది నిబ్బరంగా దేవి అతని మాట విననట్లు నడుస్తూ వెళ్ళింది ఎంత దూరం వెళ్ళిందో ఏం చేసిందో తెలియలేదు కింద గులకరాళ్ళు పైన చల్లగాలికి సుమధురంగా వినిపించే ఏక్తారపై మంజులగానం గానం పాట ఆగిపోయినా ద్రౌపది మత్తు వదల్లేదు ఆ వాతావరణం నుండి లేవాలనిపించలేదు మీరా ఆశ్చర్యంగా చూశాడు ఫకీర్ ఫకీర్ సాబ్ నాకు త్రాగటానికి కావాలి మంచి మంచినీళ్లున్నాయి వద్దొద్దు నాపై అభిమానం ఉంటే నాకు సారాయి కావాలి మీకు అతను ఆమెను చూసి జాలిగా నిట్టూర్చాడు ఆమెకు ఓ సీసా కళ్ళు తెచ్చిచ్చాడు అది తాగి పడిపోయింది ఆమె ఏం తినలేదని తెలిసిపోయింది మరి నిమిషంలో భళ్ళున వాంతి చేసుకుంది అరే అతను వచ్చి ఆమెను పట్టుకున్నాడు ఒళ్ళు కాలిపోతోంది మీరు ఇంటికి పదండి మెల్లగా దింపాడు ఏటి నీళ్లు ముఖంపై చల్లాడు నేను నేను హంతకిని మీకు తెలుసా ఫకీర్ సాబ్ ఉన్నట్టుండి బావురు మంది ఊరుకోండి ఊరుకోండి అంతా విన్నాను అసహ్యం వేయటం లేదు లేదు అన్నాడు బండి వెళ్తుంటే పిలిచి ఆమెను ఎత్తి పడుకోబెట్టాడు ఆమెను ఇంటికి తేగానే ఆదుర్దాగా బయటికి వచ్చిన గోపాల్ ఆమెను కారులో వేసుకొని హైదరాబాద్ వెళ్ళాడు ఫ్లూ రసి అన్నారు నెల రోజులు నర్సింగ్ హోంలో ఉంచి తగ్గాక తీసుకొచ్చారు ఆమెను కదల్చకుండా ఉంచటానికి ట్రాంక్యులైజర్స్ వాడారు ఇంటికి వచ్చాక అవే కావాలని అడిగింది ఆమెను చూస్తే ఎముకల గూడుకు బట్టలు కట్టారేమో అనిపిస్తోంది వద్దు దేవి అవి అట్టే వాడటం మంచిది కాదు మంచివి కాని పనులు చాలా చేస్తున్నాం కానీ ఇవ్వు గోపాల్ మాట్లాడలేకపోయాడు మాత్రలు ఇచ్చాడు ఆమె తాగటమో మాత్రలు వాడటమో తప్ప మామూలుగా నిద్రపోలేదు డాడీ మమ్మీని మంచి డాక్టర్కి చూపించాలి సెలవులకు వచ్చిన పల్లవి సలహా ఇచ్చింది గోపాల్ ఆమెకు సారాయి మాత్రలు దొరకకుండా కట్టుదిట్టం చేశాడు ఆమెకు కోపంగా ఉంది లేచి సాయిలు గుడిస వైపు వెళ్ళింది ఏమిటి మున్నమ్మా సాయిలు నాకు సారాయి కళ్ళు ఏదో ఒకటి కావాలి అమ్మ గుండెల్లో మొండి కత్తి దిగబడినట్లు గిలగిలలాడాడు మా వాడికి బుద్ధి చెప్పి ఇదేం తల్లి సాయిలు నీతో బుద్ధి చెప్పించుకోవాలని రాలేదు ఉన్నదా లేదా తీక్షణంగా అడిగింది మీరొట్టు పెట్టినాక మా అల్లుడు మారిపోయాడు సారాయి సారాయి గీరాయి అన్నీ బంద్ ద్రౌపది హతాశ్రాలైనట్టు కూలబడిపోయింది సాయిలు నాకు ఏదైనా తాగటానికి కావాలి తెలివి తప్పిపోవాలి నీ కాళ్ళు పట్టుకుంటాను అంత మాటను కనమ్మా ఆమె చేతులు పట్టుకొని బావురు అన్నాడు నాకు మొసలి కన్నీరు రాదు కావాల్సింది సారాయి ఇక్కడే ఉండమ్మా కొట్టువాడు అరివిస్తాడేమో అడుగుతా త్వరగా వెళ్ళు సాయిలు సాయిలు వెళ్ళాడు అయినా రాలేదు ఆమె లేచింది అతను తండ్రి సమాధి దగ్గర ఏడుస్తున్నాడని ఊహించనైనా లేదు అడుగుతూ అడుగుతూ గొండ్లస్వామి కొట్టు చేరుకుంది ప్రసాద్ బిడ్డ మున్నమ్మని గుర్రపు స్వారీ చేసేది గుర్తుందా ఎవరు అన్నారు కొట్టతను భయపడ్డాడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఓసారి వచ్చి పరిసరాలు పరిసరాలు శుభ్రంగా లేవని దెబ్బలాడి కొందరిని పోగు చేసి ఆరోగ్య సూత్రాలు బోధించింది అలాంటిది ఏదైనా ఉందా అని కంగారుగా చుట్టూ చూశాడు ఏయ్ సీసా ఎంత పన్నెండు రణాలకు అమ్మితేనే కూలి గిడుతుందమ్మా అరువు అమ్ముతారా అతను భయపడిపోయాడు ధర ఎక్కువ వేసుకోం అంత ధరకే ఇస్తాం ఏదో కొన్ని ఖాతాలు ఉంటాయి సరే సారాయి కూడా అమ్ముతారా తప్పు కాయండి అమ్మా కొందరు రెండు తాగేవారుంటారు వారి కోసమని తెప్పిస్తాను అతను నమస్కరించాడు సరే ఒక కళ్ళు సీసా ఇవ్వు అతను మాట్లాడకుండా రెండిచ్చాడు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతే చాలు అన్నట్లుంది కొందరు చిత్రంగా మరికొందరు కుతూహలంగా చూడసాగారు ద్రౌపది కొద్ది దూరం వచ్చి ఒకదాని తర్వాత ఒకటి తాగేసి అక్కడున్న చెట్టు మొదట్లో కూలబడిపోయింది ఆమె వైపు గుర్రాలు పరిగెత్తుకొస్తున్నట్లు కలిగింది ఆగండి ఆగండి మిమ్మల్ని మీ మేలు కోసమే చంపాను నిత్యం కొంచెం కొంచెం చంపడం ఇష్టం లేకపోయింది అని పెద్దగా అరవడం మొదలుపెట్టింది పిచ్చి పట్టిందా తాగి అలా అరుస్తోంది చుట్టూ జనం గుమిగూడారు అందరూ రకరకాలుగా మాట్లాడుకోసాగారు గోపాల్ కారు రావడం చూసి దారిచ్చారు అతను అక్కడున్న వారి చూపులు మాటలు భరించలేక తొందరగా ఎత్తి కార్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు గోపాల్ గోపి ఐ లవ్ యూ నో ఐ లవ్డ్ యూ ఈ శరీరం మీద సర్వహక్కులున్నాయి సెక్స్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ దేవి పడుకుంటావా లేదా భర్త పరిపాలిద్దాం పరిపాలిద్దామనుకుంటే నిద్ర రావటం లేదు అని ఫక్కున నవ్వింది గోపాల్ హతాశుడైనట్టు చూశాడు అతని హృదయం బగబగ మండిపోతోంది వారి చూపులు బాణాల్లా వచ్చి తాకుతున్నాయి అతను పూర్తిగా బలహీనుడైపోయాడా అనే అహంకారం పూర్తిగా ఆవరించుకుంది అతని మనసును దేవి నా మాట వినవు కదూ అనుకోకుండా చేతిలోని బెల్ట్ ఆమె పైకి విసిరాడు ఆవేశంగా రెండు దెబ్బలు వేశాడు అల్లుడు గారు ఏం పనయ్యా బావురుమంటు వచ్చింది బుచ్చమ్మ అతని చేతిలోని బెల్ట్ లాగి దూరంగా గిరాటేసింది నా సహనాన్ని పరీక్షిస్తోంది వెళ్ళి కళ్ళుపాకల దగ్గర పడి ఉంది అన్నాడు ఒగరుస్తూ ఏది చేసినా చాటుగా చెయ్యాలని మీ గారి అభిప్రాయం లే బుచ్చమ్మ ద్రౌపది నవ్వి లేచింది పైకి ఆమె నవ్వుతోంది ఒకప్పుడు నవ్వితే బాగుండును అనుకునేవాడు ఇప్పుడు నవ్వకుంటే అనిపిస్తోంది గోపాల్ దగ్గరగా వెళ్ళింది ఆ రోజు పూర్తిగా పురుషులనిపించుకున్నారు కంగ్రాచ్యులేషన్స్ అన్నది శాంతంగా అతని కళ్లల్లో నీరూరింది ఏం మాట్లాడలేకపోయాడు గంట తర్వాత బుచ్చమ్మ అతని గదిలోకి వచ్చింది ఏమిటి బుచ్చమ్మ అయ్యా నా మనసు బాగుండలేదు అదీ కాక పని ఓపిక లేదు మీరు సెలవిప్పిస్తే బుచ్చమ్మ ఈ స్థితిలో మీ మున్నమ్మను వదిలేసి పెడతావా నువ్వు కేవలం ఆమె పనులే చూసుకో ఇంకా ఏం మిగిలిందని చూసుకోవాలి అంతా అయిపోయిందయ్యా కొన్నాళ్లలో ఎక్కడో రాలిపోతుంది నా తల్లి అది నా కళ్ళతో చూడలేను చూసి బ్రతకలేను బుచ్చమ్మ రెండు చేతుల్లో ముఖం దాచుకుంది నన్నేం చేయమంటావు బుచ్చమ్మ తల పట్టుకుని అడిగాడు ఆమె ఆ మత్తులో అన్నీ మర్చిపోవాలనుకుంటున్నదయ్యా మీరు రాసిన కారు నుంచి తెచ్చుకొని తాగేస్తుంది అంటే నన్నీ తెచ్చిమ్మంటావా అంతే అయ్యా లేకపోతే రోజు ఆ పైన ఆమె చెప్పలేకపోయింది అలాగే బుచ్చమ్మ అన్నాడు ఓ దృఢమైన నిశ్చయంతో కథ కొనసాగుతుంది